పదములు చాలని ప్రేమైది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమైది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ చిన్న ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డను వెలివేసిన. తన కరములు చాపి ఉదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించును ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్న పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులతో నింపి అద్భుతమును చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ. శాంతితో నిన్ను నడిపించడి ప్రేమ. దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములో కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు ప్రభావతి అమ్మగారు నెల్లూరు నుండి. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. మరి అమ్మగారు ఒక చిన్న ప్రార్థన వస్తే అడిగారు. మరి అమ్మగారి కోసం మనం తప్పక అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మరి అమ్మగారు 2 నెలల్లో మరి రిటైర్డ్ అవుతూ ఉన్నారంట. అయితే తనకు ప్రమోషన్ రావాల్సినది ఆగిపోయిందంట. కాబట్టి తను కోర్టు కూడా వేసిందంట. మరి తనకు సానుకూలంగా తీర్పు వచ్చినట్లుగా మరి ఆమె ప్రార్థన వస్తే అడిగారు. మరి మనం ఆమె కోసం ప్రార్థన చేద్దాం. ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు. మరి ప్రభావతమ్మ గారి జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి సానుకూలమైనటువంటి తీర్పు అనుగ్రహించండి. తనకు రావాల్సిన ప్రమోషన్ అనుగ్రహించండి. ప్రభు నీ బిడ్డకు కావాల్సిన సంతోషం సమాధానం అనుగ్రహించి
ప్రభా, నీ బిడ్డ పట్ల నీ గొప్ప కార్యం జరిగించమని వేడుకుంటూ, తనకు కావాల్సిన ఈవులతో తృప్తిపరిచి తన అవసరాలు అక్కలు తీర్చమని వేడుకుంటూ, ఇదిగో ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రభా నీ బిడ్డ స్పాన్సర్ చేసింది. తన అవసరాల్లో అక్కర్లు పెరిగిన వాడు లేమిలో ప్రభా, మరి నీ బిడ్డ నీకు విత్తింది జ్ఞాపకం చేసుకో. తన బాధ నుండి నీవు తనకు నివారణ కలిగించమని వేడుకుంటూ, ఏసుక్రీస్తునామల సఫలము విజయం అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి మీకోసం ప్రతిదినం ప్రభు సన్నిధిలో మరి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఇక్కడ పైన కనిపిస్తున్న నా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయొచ్చు. మరి నేనే మీతో మాట్లాడతాను. ఒక నేను బిజీగా ఉంటే ఫాస్ట్ అమ్మ గారు మీతో మాట్లాడతారు. మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. మరి మేము మీ గురించి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ప్రతిరోజు రాత్రి 2 అయినా 3 అయినా మీ కొరకు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఫోన్ చేసినప్పుడు నిదానంగా మాట్లాడండి. మీ పేరు, మీ ఊరు, మీ జిల్లా మాకు తెలియపరచండి. మరి మేము అన్నీ రాసుకుంటున్నాం. మరి మీ కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యంలోకి మనం వెళ్దాం. నెహెమ్యా 8వ అధ్యాయము 10వ వచనం చివరి భాగం దయచేసి అందరం కలిసి చదువుదాం. మీరు దుఃఖపడకూడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. హల్లెలూయా. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో నాయనా అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు దేవుడు మీ అందరితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎక్కడి నుంచి కార్యక్రమం చూస్తున్నారో, ఏ దేశం నుండి, ఏ ప్రాంతం నుండి, ఏ రాష్ట్రం నుండి, ఏ గ్రామము నుండి, ఏ మండలము నుండి, ఏ జిల్లా నుండి మీరు వీక్షిస్తున్నారో, ఈరోజు దేవుడు మీ అందరితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా వింటున్నావా, అయా వింటున్నావా, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా ఈరోజు దేవుడు నీ కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ శ్రద్ధగా వినండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని ఈరోజు కార్యక్రమం ద్వారా ఆశపడతా ఉన్నాడు. నమ్మిన వారు ఒకసారి అందరి చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగునుగాక చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు దుఃఖపడకూడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం గమనిస్తే లేఖన ప్రకారంగా ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం, దుఃఖపడకుడి. సర్వసాధారణంగా మరి ప్రతి ఒక్కరము రోజుకి కనీసం అంటే 5 సార్లైనా దుఃఖపడతాం. అబ్బా, అయ్యో, నాకెందుకు ఈ శ్రమ, చీ, ఈ బ్రతికెందుకు, అయ్యో, అసలు ఈ శ్రమలే నాకే రావాలా, దేవుడు ఉన్నాడా లేడా అని ఏడ్చే స్త్రీలు, ఏడ్చే బ్రదర్స్, ఉద్యోగస్తుల దగ్గర, పై అధికారి ద్వారా దుఃఖపడేవారు, ఏడ్చేవారు ఇలా చాలామంది ఉన్నారండి. ఇలా దేవుడు అంటూ ఉన్నాడు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు దుఃఖపడకూడి. హల్లెలూయా. మీ దుఃఖము, నిట్టూర్పును వదిలిపెట్టండి. ఈరోజు నుంచి యెహోవా యందు ఆనందించుట వలన. హల్లెలూయా. దేవునిలోనే ఆనందించండి. ఆనందించు నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతింతును. హల్లెలూయా. ఆనందించు నీలో దేవా. దేవునిలో మరి మనము ఆనందించాలి. ఈరోజున ఈ మాటలు వింటున్న దేవుని బిడలారా, మీ ఆనందం ఎక్కడుంది? దేవునిలో మీరు ఆనందిస్తున్నారా? సంఘములో ఆనందిస్తూ ఉన్నారా? వార కార్యక్రమాలకు వెళ్తూ అక్కడ ఆనందిస్తూ ఉన్నారా? దివారాత్రములు దేవుని మాటలు, వాక్యమును ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉన్నారా? పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆనందిస్తూ ఉన్నారా? మీరు ఎక్కడ ఆనందిస్తున్నారు? చాలామంది అంటారండి, ఉదయం నుంచి కష్టపడి అలసిపోయాము, మందు తాగితే కానీ మాకు ఆనందంగా నిద్ర రాదు అని అంటారండి. సంతోషంగా నిద్ర రాదు మాకు, అలసిపోయిన ప్రాణానికి మందు తాగాలి. మందు తాగితేనే మాకు నిద్ర వస్తుందన్న, మందు తాగకపోతే మాకు నిద్ర రాదన్న, ఆనందం ఉండదు, సంతోషం ఉండదన్న. ఈరోజు నిజంగా మానవుడు ఆనందం కోసం మరి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
పరిగెత్తుతూ ఉంటాడు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా, నా ద్వారా నువ్వు ఆనందిస్తున్నావా? హల్లెలూయా. దేవుని ద్వారా నువ్వు ఆనందిస్తూ ఉన్నావా? ఈరోజు నా ఎంత అలిసినా సొలసినా ఈరోజు నేను చెప్పగలుగుతాను సూటిగా, దేవుని వాక్యం చదువుతూ ఉంటుంటే నీ ఎముకలకు జీవం కలుగుతుంది. హల్లెలూయా. ఎండిపోతున్న నీ జీవితము చిగురించబడుతుంది. హల్లెలూయా. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు దేవునిలో ఆనందం కావాలా నీకు? కోరుకుంటున్నావా? అయ్యా నీలో ఆనందించాలని ఆశ నాకుంది, నీలో పరవశించాలని ఆశ నాకుంది. అడగండి, ప్రభువా నాకు ఈ లోకంలో దుఃఖం వద్దు నాయన, ఈ నిట్టూర్పు నాకు వద్దు నాయన, ఈ శ్రమలు ఈ వేదనలు ఈ బాధలు నాకు వాటి నుంచి విముక్తి కలుగు చేయి ప్రభువా, నాకు సంపూర్ణ ఆనందము దయచేయి ప్రభువా, సంపూర్ణ సంతోషం నాకు అనుగ్రహించు ప్రభువా. అడుగుతారా యేసయ్యను? అడగండి. దేవుడు మీకు ఖచ్చితంగా ఇవ్వాలని ఈరోజు నా ద్వారా మీకు ఆశపడతా ఉన్నాడు. ఆస్కులో అడగండి దేవుణ్ణి, నాకు ఆనందం కావాలి. యేసయ్యా తండ్రి, పరిశుద్ధాత్మదేవా, నాకు ఆనందం దయచేస్తావా? నాకు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఆనందం లేదు, ఎక్కడికి వెళ్ళినా సంతోషం లేదు, ప్రతి చోట అవమానాలు, నిందలు, వేదనలు, బాధలు, ఎన్నో చెప్పుకోలేని సమస్యలతో నేను కృంగిపోతున్నాను దేవా. ఏడ్చి 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 నా కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి ప్రభువా. నా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు నాయన, నాకు ఆనందం కావాలి ప్రభువా దేవా అని అడుగుతున్నావా? ఎవరైతే అడుగుతారో, వాక్యంలో అద్భుతం మాట ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తలుపు తీయబడును. హల్లెలూయా. మీరు అడిగితే చాలు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. హల్లెలూయా హల్లెలూయా. అడిగిన వారికి నీ అక్కర్లు, నీకున్న అవసరతలు, నీకున్న సమస్తము అన్నీ కూడా నా దేవుడి సమయంలో నీకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పొందుకోండి. ఈరోజు నన్ను కోల్పోయిన సంతోషం నా దేవునికి తిరిగి ఇవ్వబోతా ఉన్నాడు. పొందుకోండి. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో పొందుకోండి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలులతో, సంతోషముతో, సమాధానముతో, ఆనందముతో నా దేవుడు మిమ్మను నింపునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దుఃఖపడద్దండి ఎప్పుడు కూడా. నేను ప్రాముఖ్యంగా క్రైస్తవులకు చెప్తున్నానండి, దేవుని నమ్మిన వారికి, మారు మనసు, రక్షణ, బాప్తిసం పొందిన వారికి చెప్తున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు దుఃఖపడద్దు. ఎట్టి పరిస్థితులైనా సరే మీరు దుఃఖపడడానికి వీలు లేదు. మీరు దుఃఖపడద్దు. ప్రభు మీద భారం వేసి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించండి. ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి. మీకున్న సమస్యలు ఎంత, మీకున్న బాధలు ఎంత, మీకున్నటువంటి మరి చిన్న చిన్న చీకు చింతలు ఎంత దేవునికి. దేవుడు ఖచ్చితంగా ఈ సమయంలో మీ మనవిని ఆలకించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా మీకు ఏమైనా భారములుంటే మాకు కూడా చెప్పండి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. మీ జీవితంలో ఆనందము దేవుడు ఇచ్చేంత వరకు మీ పక్షం నేను కూడా ప్రార్థన చేస్తాను. మీ ఆత్మీయమైన తండ్రిగా, దైవజనునిగా ఈరోజున మీకు బలము కలిగేంత వరకు మరి మీతో కలిసి నేను కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యెహోవా యందు ఆనందించడం వలన మీకు బలము కలుగుతుంది. హల్లెలూయా. దేవుడే నా బలము, దేవుడే నా శక్తి. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ మై పవర్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దుఃఖపడద్దు. నీ నిట్టూర్పును వదిలిపెట్టేయి. ఆనందంగా ప్రభు దగ్గరికి రా. తిరిగి నా దేవుడు నిన్ను 100 రెట్లు కాదు 1000 రెట్లతో ఆనందముతో నింపునుగాక. హల్లెలూయా హల్లెలూయా. 1000 రెట్ల సంతోషం, 1000 రెట్ల ఆనందం నా దేవునికి సమయంలో ఇవ్వబోతా ఉన్నాడు. పొందుకోండి. దేవా నన్ను ఆనందంతో నింపినందుకు నీకు వందనాలు, చిరునవ్వుతో నింపినందుకు నీకు వందనాలు, సంతోషముతో నింపి నీకు వందనాలు. ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభా మరి నువ్వు నాకు ఆనందము కలుగజేసినావు, నాకు బలము కలుగజేసినావు, నాకు ధైర్యము కలుగజేసినావు.
నన్ను ఆదరించినావు, నన్ను పోషించినావు, నన్ను రక్షించినావు దేవా, నాకు నీలోనే ఆనందం. ఈ లోకంలో ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను ఆనందం కోసం, 5 నిమిషాల సుఖం కోసం. ఎంతోమంది దగ్గర తప్పు చేశాను నేను, పాపం చేశాను నేను, ఎంతోమందిని మోసం చేశాను నేను, కానీ నాకెక్కడ ఆనందము దొరకలేదు, ఎక్కడ నాకు సంతోషం దొరకలేదు. ఈరోజు చాలామంది ఈ మాట అంటూ ఉన్నారు, నాకు వినపడతా ఉంది. ఈరోజు ఎవరైతే ఈ మాట ఒప్పుకుంటున్నారో, నేను చెప్తున్నాను, దేవుడు మీ ప్రతి పాపముల నుండి మీకు విడుదల కలుగు చేయునుగాక, మీకు పాప క్షమాపణ కలుగు చేయునుగాక. యేసు రక్తం మీ మీద ప్రోక్షించబడి మీరు పరిశుద్ధులుగా పవిత్రులుగా మిమ్మల్ని నా దేవుడు చేయునుగాక. ఒప్పుకున్నారా? విడిచిపెట్టారా? ప్రభువులో ఆనందించడం స్టార్ట్ చేయండి. అయితే ఈరోజు నుంచి ఇది మొదలుకొని ఈ క్షణము నుండి నా దేవునిలో మీరు ఆనందించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నవ్వుతూ చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు నా జీవితంలో ఎంతో ఏడ్చిన వాణ్ణి, మూలిగిన వాణ్ణి, రోదనతో కన్నీళ్ళు ఇంకిపోయిన రోజులు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిన అపజయాలు, నిందలు, అవమానాలు, ఓటమి. కానీ ఈరోజు దేవుని నిలబెట్టుకొని, నిజంగా నేను ఈరోజు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ప్రభా నాకు నువ్వుంటే చాలు, నీలో ఆనందిస్తూ ఉన్నా. నాకు ఎవరైనా 10 రూపాయలు కొట్టిన అదే సంతోషమే, తిరిగి రిప్లై ఇస్తే థ్యాంక్ యూ, మీరు పంపించిన కానుక చాలా విలువైనది, నాకు ఆనందమే. ఒక నాకు ఎవరు పంపకపోయినా ఆనందమే. ప్రభా నాకు నీలో, నాకు నువ్వుంటే చాలు, నాకు నీలోనే ఆనందం. నాకు ఈ లోకంలో మనుషుల మీద ఆనందం లేదు, బంధాల మీద, రక్త సంబంధికుల మీద, మరి వేటి మీద నేను ఆనందించునండి. ఓన్లీ దేవుని మీద మాత్రమే నాకు ఆనందం. నా దేవుడు నాకు ఆనందమునిచ్చినవాడు, ఏడ్చినప్పుడు నాకు కన్నీళ్ళు తుడిచినవాడు. ఎంతోమంది నేను ఏడుస్తూ ఉంటే నవ్వినవారు, కానీ నా దేవుడు నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడవాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడవాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున నేను ప్రభువులను ఆనందిస్తూ ఉన్నాను, ఈరోజు మీరు కూడా ప్రభువులను ఆనందించండి. అటు కృప నా దేవుడు మీకు ఇస్తున్నాడు. ఈ సమయంలో ఎంతకాలం దేవుని విడిచిపెట్టి దేవుడిచ్చే సంతోషాన్ని కోల్పోయి ఏదో ఈ లోకంలో అపవాదిచ్చే సంతోషం, తాత్కాలికమైన సంతోషం వాడిచ్చేది, టెంపరవరీ హ్యాపీనెస్, బట్ గాడ్ ప్రొవైడ్స్ పర్మనెంట్ హ్యాపీనెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఎందరైతే చూస్తూ ఉన్నారో, నేను ఈ సమయంలో ప్రకటిస్తున్న నేస్తున్నామంలో దేవుని నామమందు నీవు ఆనందించదువుగాక. ఆమేన్. ఏ నామమందు కూడా నీకు ఆనందం దొరకదు. అన్ని నామముల కంటే పైనామం గలవాడు నా దేవుడు. నా దేవుని ద్వారా ఈ క్షణము నుండి నువ్వు ఆనందించదువుగాక. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడే నీకున్నటువంటి ప్రతి దురంధకారి చీకటి శక్తులు నేను వేడిచిపోవునుగాక. ఏదైతే నీకున్నటువంటి సంతోషము దూరం చేస్తుందో, ఆనందము దూరం చేసిందో, నీకున్నటువంటి బలమును దూరం చేసిందో, అనారోగ్యమును కలగజేసిందో, ఆరోగ్యము లేక నిష్ఠూర్పులో శ్రమల్లో, అవమానం, నిందల్లో ఏ సైతాన్ని నేను త్రోసివేసిందో, నీకు ఆనందం లేకుండా ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసు నామములో ప్రతి బంధకాల నుండి నీకు విడుదల కలుగునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రభునందు ఆనందించండి, ప్రభునందు పరవశించండి, ప్రభులో ఉత్తేజం పొందుకోండి. అప్పుడు సైతాన్ గాడి మిమ్మల్ని చూసి గజ 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 వణికి పారిపోవునుగాక. ఆనందించండి, నవ్వండి. సైతానా, నువ్వు నన్ను ఏం చేయలేవు, నా పక్షం నిలబడిన వాడు నజరేసుక్రీస్తు ప్రభు, నాతో ఉన్నవాడు లోకంలో ఉన్నవారు అందరికంటే గొప్పవాడనండి. నీ ఇంట్లో ఏదైతే నీ ఏలుబాటు చేస్తుందో నా దేవుని కృపను బట్టి ఆ శక్తి యేసున నిర్మూలించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుంచి నీవు బలము పొందుకుందువుగాక. అపవాదిని జయించడానికి బలం,
లోకాన్ని జయించడానికి బలం, పాపాన్ని జయించడానికి బలం, లోక ఇచ్చలు, లోక ఆచారాలు, లోక పద్ధతుల నుండి జయముని కలుగునుగాక. దేవునిలోను ఆనందించదుగాక, దుఃఖపడద్దు. ఈ సమయం నేను ప్రకటిస్తున్నాను, యేసునందు ఆనందించండి, దేవునిలో ఆనందించండి. అట్టి కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసు, నీకు వందనాలు. విన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మరి ప్రభు నీ మాటల ద్వారా బలపరచబడ్డారో మరి వారిని బహుగా ఆనందముతో నింపండి, సంతోషముతో నింపమని వేడుకుంటూ వారి కుటుంబాలను, పిల్లలను దీవించి ఆశీర్వదించమని మరొకసారి చేతికి సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మళ్ళీ రేపు ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ మనం కలుసుకుందాం. దయచేసి గమనించండి, ఈ పరిచర్ ఎంతో భారంగా జరుగుతూ ఉంది. మరి ఈరోజు ప్రభావతమ్మ గారు ముందుకు రాకపోయి ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఈ కార్యక్రమం మీకు వచ్చేది కాదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, రేపటి దినం మీ కార్యక్రమం మీకు రావాలంటే మీరు చూడడం మాత్రమే కాక అమ్మా అయ్యా ముందుకు రండి. దయచేసి ఇచ్చేవారిగా ఉండండి, సహకరించేవారిగా ఉండండి. ఎందుకంటే మరి మా దగ్గర ఉండుంటే ఖచ్చితంగా మేము పెట్టుకొని చేసేవారం. కానీ ఒక తిక్కు మందిరం కడుతూ ఉన్నాం, అలాగే 10 ఛానళ్ళలో ప్రసంగాలు అందిస్తూ ఉన్నాం. ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని, ఒక యవనస్తుని శక్తికి మించి ప్రయాసపడుతూ ఉన్నాను. మరి మీరు నా భారము, నా బాధ్యత మరి మీరు అర్థం చేసుకుంటారని, నేను ప్రభు కోసం ప్రయాసపడుతూ మీరు గమనిస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు మందిరం కూడా చూడండి, చివరిలో చూపిస్తారు. అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మరి మందిరం నిర్మాణం కొన్ని ఫోటోలు కూడా మీకు చూపిస్తారు. చూడండి, దేవుని మహాకృపను బట్టి మరి ఘనంగా మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే స్లాబ్ నిర్మాణం మాత్రం ఆగిపోయింది. కాబట్టి మీరు స్లాబ్ నిర్మాణం కోసం ముందుకు రండి. దయచేసి మందిర నిర్మాణానికి అయితే ఇంతవరకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయ్యా దయచేసి మీకు నుంచి దోడిని చెప్తున్న మనవి చేస్తున్నాను, దేవుని మందిర నిర్మాణం కొరకు ముందుకు రండి. ఖచ్చితంగా నా దేవుడు మీ సమస్యల నుండి కూడా మీకు విడుదల కలుగు చేస్తాడు. ప్రభు పని పూనుకోండి, ఆయన మీ కొరకు కూడా గొప్ప కార్యాలు ప్రారంభం చేస్తాడు. మీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు ఈ సమయంలో ప్రారంభించబోతూ ఉన్నాడు. కాబట్టి ముందుకు రండి. మందు నిర్మాణం కొరకు, స్లాబ్ కొరకు, ఒక ఇటుకకైనా, ఒక డాక్టర్ కంకరకైనా, ఇసుకకైనా, సిమెంట్కైనా, కడ్డీలకైనా, సెంట్రింగ్కైనా మీరు ముందుకు రండి. మరి ఈ డిసెంబర్ కల్లా, క్రిస్మస్ కల్లా మరి మన స్లాబ్ పూర్తి చేసుకొని, మందిరం పనులన్నీ పూర్తి చేసుకొని మనం అందరం కలిసి ఆ మందిరాన్ని మనం ప్రతిష్ఠించాలి. కాబట్టి ఈ భారాన్ని మీరు గుర్తించండి, బాధ్యతగా తీసుకోండి. దయచేసి కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారమ్మా దయచేసి ముందుకు రండి. మరి మీ కుటుంబం తరపున మీ ఆయనకు చెప్పండి, కళ్యాణ్ బాబు ఇట్లా కష్టపడుతున్నాడు అని మీ కుటుంబం, మీ పిల్లలకు తెలియపరిచి మరి పరిచయకు సహకరించండి. అలాగే మీరు ఏదైనా ఫోన్పే పంపించాలని ఆశపడుతున్నట్లయితే, ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తేనే, బలవంతమైతే ఏమి లేదు. దేవుడు మీకు ప్రేరేపిస్తే, దేవుని పనికి కళ్యాణ్ బాబు కష్టపడుతున్నాడు, నా వంతు నా భాగం అని మీరు అనుకున్నట్లయితే, మరి ఇక్కడ కనపడుతున్న మా నెంబర్కి మరి మీరు ఫోన్పే ద్వారా చేయొచ్చు. ఏటూరి గంగమ్మ అనే పేరు వస్తుంది, మరి ఆ పేరుకు మీరు ఫోన్పే చేయండి, ఈ నెంబర్కే గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలాగే మనకు సువార్తకు ఒక వ్యాన్ కావాలి, ఇక్కడ చూపిస్తారు చూడండి, వ్యాన్ కొరకు కూడా ముందుకు రండి. అలాగే మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలండి, సౌండ్ సిస్టమ్ కూడా మరి మీరు ప్రార్థనలో పెట్టండి. మరి ముందుకు రండి. దయచేసి కేవలం వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, కానీ మరి ముందుకు రానటువంటి స్థితిలో చాలామంది ఉన్నారండి. ఫోన్లు అయితే చేస్తున్నారండి వందల మంది, కానీ ప్రభుకి ఇచ్చేవారు మాత్రం కొంతమంది. చాలామంది అంటున్నారు దేవుడు మేలు చేస్తే ఇస్తాము, అద్భుతం చేస్తే ఇస్తాము అంటున్నారు, అంటున్నారండి. కానీ అలా కాదండి, ప్రభుకిచ్చి ప్రభుని శోధించండి. కొంచెమైనా సరే ఆ పేద విధవరాలు 2 కాసులు ఇచ్చి ప్రభుని గణపరిచింది. ఈరోజు మీ దగ్గర ఏమి ఉంటే అది ప్రభుకిచ్చి ప్రభుని గణపరచండి. ప్రభు మీకు తోడుగా ఉంటాడు, మీకు సహాయం చేస్తాడు, ద్వారాలు తెరుస్తాడు, అన్ని రకాలుగా మీ జీవితంలో గొప్ప మేలులు, ఆయన ప్రేమను మీరు చూ చూడబోతూ ఉన్నారు. కాబట్టి ఈ సత్యమైన వాక్యానికి, శక్తివంతమైన వాక్యానికి మీరు ముందుకు రండి, సహకరించండి. అనేక మంది కదిలిస్తున్నటువంటి వాక్యం ఈ ఛానల్లో వారు చెప్తూ ఉంటారు నాకు, బ్రదర్ మీ వాక్యాల ద్వారా మరి మన ఛానల్లో ఎంతో డెవలప్ అవుతూ ఉంది, కొన్ని వేల మంది మీ కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం. మరి నా ద్వారా ఇది కాదు, కానీ నాలో ఉన్నవాడు ఇది జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ సత్యమైన వాక్యాన్ని మీ హృదయలో, మీ హృదయం అనే పలక మీద రాసుకోండి, కంఠాభూషణంగా ధరించుకోండి, వాక్యానుసారంగా బ్రతకండి. దేవుని పరిచర్కి మీ వంతు మీరు సహకరించి ముందుండండి. అటు కృప, అటు ధన్యత నా దేవుడు మీకు దయచేయను గాక. ఈ పరిచర్కి మీరు ఒకరు సహకరించాలని ఆశపడితే మాత్రమే ఈ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ కానుకలను, మీ విరాళాలను, మీ సహకారాన్ని తెలియపరచండి. అలాగే మీకు ప్రార్థన వసతులు ఏమైనా ఉంటే
ఈ నెంబర్కే మీరు ఫోన్ చేసి మరి మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి. మరి నేను మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను, వెంటనే ఫోన్ చేయండి, మరి నేను మాట్లాడతాను, మరి మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలు కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దగ్గర అవుతూ ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి, దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను, మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి, శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరము నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు, కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది, ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా 1000 అయినా 2000 అయినా 5000 అయినా 10000 అయినా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి, ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? గర్భఫలము లేక బాధపడుతున్నారా? కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా? కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా? అయితే రండి, పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు. పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రసంగికులు
పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు. రండి మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించుకున్నాం, రండి.